हाय फ्रेंड्स वीडियो पार्टिकल साइज चुपता टापिक मदलपेटे मुझे यह वीडियो नच्चे लाइक चयी लाइक द्वारा ना कॉन्फिडेंस अपकमिंग काबटी नैन इपड़ी यूट्यूब वाबी सपोर्ट उ फ्रेंड्स सब्सक्राइब चुस्क मर्चिपक इक टापिक पार्टिकल साइज इंडिविजुअल कैरेक्टराइजेशन ऑफ सॉलिड पार्टिकल्स मैं इंतक मुद्दे वीडियो एला कैरेक्टराइजेशन सॉलिड पार्टिकल्स बेस्ड ऑन देयर पार्टिकल साइज शेप एंड डेंसिटी सो ई वीडियो नैन पार्टिकल साइज चुपता नेक्स्ट वीडियो पार्टिकल शेप चुपता सो पार्टिकल साइज को वे पार्टिकल अंटे रास्ता चूँ ए पार्टिकल इज ए मिनट पोर्शन मिनट पोर्शन ऑफ मैटर ए पार्टिकल इज ए मिनट पोर्शन ऑफ मैटर पार्टिकल्स अबटेन मन पार्टिकल्स अनेला अबटेन अवता है सॉलिड कंपाउंड ब्रेक चेयर वाले मन पार्टिकल्स वस्ताई सो इकड़ा पार्टिकल्स अबटेन्ड बाय ब्रेकिंग अप ए कंपोजिट सॉलिड्स सच एज मेटल बेरिंग ओर सो एक पार्टिकल्स अबटेन्ड बाय ब्रेकिंग अप ए कंपोजिट सॉलिड कंपोजिट सॉलिड्स सच एज मेटल बेरिंग ओर सो फ्रेंड्स इप्पुडु अर्थमैंदि कदा पार्टिकल अंटे एंटो पार्टिकल अनेदि एला अबटेन्ड अवुतुंदो इप्पुडु पार्टिकल्स ने एला डिफाइन चेस्तां पार्टिकल्स अनि चेप्पुकुन्नां पार्टिकल्स ने मनं एला डिफाइन चेयगलं ఇది రెగ్యులర్ పార్టికలా ఇర్రెగ్యులర్ పార్టికలా సో క్లాసిఫికేషన్స్ ఎలా చేశారు పార్టికల్ సైజ్లో క్లాసిఫికేషన్స్ ఏంటి రెగ్యులర్ పార్టికల్స్ అండ్ ఇర్రెగ్యులర్ పార్టికల్స్ సో పార్టికల్ సైజ్లో క్లాసిఫికేషన్ చూడండి రెగ్యులర్ పార్టికల్ ఇర్రెగ్యులర్ పార్టికల్ రెగ్యులర్ పార్టికల్ అంటే ఏంటంటే మనం ఎలా డిఫైన్ చేస్తాం ఒక పార్టికల్ అనేది రెగ్యులరా అది ఇర్రెగ్యులర్ అనేది మనం ఎలా డిఫైన్ చేయగలం సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు size and shape are easily specified for regular particles size shape anedi manu easy ga define cheyagalam regular particles ni so manu chodagane dan size shape manu cheppagaligithe danni రెగ్యులర్ పార్టికల్ అని అంటాం ఎగ్జాంపుల్స్ సో ఎగ్జాంపుల్ స్పియర్ క్యూబ్ ఎక్సెట్రా ఇక ఇర్రెగ్యులర్ పార్టికల్ అంటే ఏంటంటే ఇర్రెగ్యులర్ పార్టికల్స్కి సైజ్ అండ్ షేప్ ఆర్ నాట్ ఈజీలీ specified irregular particles ki size and shape are not easily specified manam easily specify cheyalam examples enti examples em cheppukochu sand grains manam size and shape anedi easily specify cheyalem so sand grains మైకా ఫ్లేక్స్ అంటే సిమెంట్ తయారు చేసే ఉంటాయి మైకా ఫ్లేక్స్ మీకు కావాలంటే గూగుల్లో ఫొటోస్ చూడండి నేను కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో చేసేటప్పుడు వీడి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు ఈక్వీ డైమెన్షనల్ పార్టికల్స్
ఈ ఈక్వీ డైమెన్షనల్ పార్టికల్లో డయామీటర్ అనేది మనం స్పెసిఫై చేయగలం. సో ఇన్ ఈక్వీ డైమెన్షనల్ పార్టికల్, ఇన్ ఈక్వీ డైమెన్షనల్ పార్టికల్స్ డయామీటర్స్ ఆర్ స్పెసిఫైడ్ ఈక్వీ డైమెన్షనల్ పార్టికల్స్ ఆపోజిట్ ఏంటి నాన్ ఈక్వీ డైమెన్షనల్ పార్టికల్ నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్ డైమెన్షనల్ సో నాట్ ఈక్వీ డైమెన్షనల్ ఈక్వీ డైమెన్షనల్ డైమెన్షనల్ పార్టికల్స్ మరి నాన్ ఈక్వీ డైమెన్షనల్ పార్టికల్స్ని డయామీటర్స్ అనేది స్పెసిఫై చేయలేం. మరి ఎలా చేస్తాం? బేస్డ్ ఆన్ దర్ థిక్నెస్ అండ్ బ్రెత్, బేస్డ్ ఆన్ దేర్ థిక్నెస్ ఆర్ బ్రెత్ ఎక్సెట్రా. సో నేను ఇప్పుడు పార్టికల్ సైజెస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. పార్టికల్ సైజెస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కోర్ పార్టికల్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్, అంటే ఏ మెజర్మెంట్తో మన డయామీటర్ని ఎలా స్పెసిఫై చేస్తారు? కోర్స్ పార్టికల్స్ ఇంచెస్లో కానీ ఎంఎంలో కానీ ఎక్స్ప్రెస్ చేస్తారు వాటి డయామీటర్స్ని. అదే ఫైన్ పార్టికల్స్కి, ఫైన్ సైజ్ పార్టికల్స్ని ఎలా స్క్రీన్ సైజ్ బట్టి ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంకోటి ఏంటి, వెరీ ఫైన్ సైజ్ పార్టికల్స్ అన్నమాట. వెరీ ఫైన్ సైజ్ మైక్రోమీటర్ ఆర్ నానోమీటర్. ఇంకొక లాస్ట్ ఏంటంటే అల్ట్రా ఫైన్ సైజ్ పార్టికల్స్. అల్ట్రా ఫైన్ సైజ్ పార్టికల్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్ మాస్, సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్ మాస్, మీటర్ స్క్వేర్ పర్ గ్రామ్ యూనిట్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.